బాబు మళ్ళీ రావాలన్న తెలుగుదేశం కోరుకోవడంలో తప్పలేదు జనసేన కోరుకోవడంలో తప్పలేదు కమ్యూనిస్టులు కోరుకోవడంలో తప్పలేదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు కోరుకోవడంలో కూడా తప్పలేదు అది వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ ఆలోచన సరే దాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ దానికోసం పత్రికల్లో విషాన్ని నింపుతూ నింపుతూ చేసుకొచ్చేటువంటి ధోరణే నిన్న జ్యోతి ఇవాళ ఈనాడు ఏంటయ్యా అంటే లెక్కలు సోషల్ మాస్టర్లతో టోఫెల్ బోధిస్తున్నారు వాళ్ళకేం చేతనైతే వస్తుంది అన్నటువంటి పనిచేస్తే పోతుంది కదా అసలు రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ గవర్నమెంట్ స్కూళ్ళని మూసేసి నారాయణ చైతన్యాలకి అప్పచెప్పేస్తే సరిపోతుందేమో వాళ్ళందరికీ తలా ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఆ సంస్థలకి ఇచ్చేస్తే పోతుందేమో అప్పుడన్నా వీళ్ళ కళ్ళు చల్లగుంటాయేమో ఒకప్పుడు నాశనం చేసింది ఎట్లాగే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలల్ని నాశనం చేసి కార్పొరేట్ విద్య వైపుకి తీసుకెళ్ళి డబ్బులు లేకపోతే బిడ్డల్ని చదివించలేం అనేటువంటి గతి లేని బ్రతుకులని పేదల్ని నెట్టేస్తే ఇప్పుడు ఆ పాఠశాలలలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతనో వీళ్ళ చేతనో విరాళాలు ఇచ్చి స్కూల్లో బిల్డింగులు గడిపిస్తే ఇప్పుడు ఎవరి విరాళాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులతో కలిపి చేసుకొస్తుంటే నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేస్తుంటే దాంట్లో కరికులంలో మార్పులు చేస్తుంటే వాళ్ళకి అన్ని వస్తువులు కల్పిస్తుంటే దాని మీద దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తమ తమ ప్రాంతాలకు వచ్చినప్పుడు చూసి సంతోషపడుతుంటే దాని మీద విషయం చెమ్ముతూ అందులో తేడా ఉంది ఇందులో తేడా ఉంది అన్నట్టు ఖచ్చితంగా ఒక్క రోజులో మార్పు రాదు నో డౌట్ ఒక్క ఏడాదిలో ఎట్లా మార్పు వస్తుంది ఎప్పటికిప్పుడు మార్పు రావాలంటే ముందు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఇస్తున్నారు అదే సందర్భంలో లేదా ఇలా అందరు ఉద్యోగాలు తీసేసి కొత్తగా పెట్టుకోవాలి అప్పుడేమంటాం మనం ప్రాక్టికల్గా ఇక్కడ ప్రతి టీచరు తన బిడ్డను తీసుకెళ్ళి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు చేర్పిస్తున్నారు బ్రతుకు కోసమే కదా పోనీ ఈ జర్నలిస్టుల బిడ్డలు ఎవరైనా సరే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారి హయాంలో రామోజీరావు గారికి సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేస్తున్న ఏ రిపోర్టర్ల బిడ్డలన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివారా జగన్ టైంలో అంటారు బాబు టైంలో మరి ఎందుకు ఆ రోజుల్లో రాయలేకపోయారు ఇప్పుడు బాగుపడే ప్రయత్నం నేను చెప్తున్న ఇప్పటికీ వందకు ముప్పై శాతం బాగు చేశారు వందకు ముప్పై శాతం ఇప్పుడు యాభైకి తీసుకొస్తున్నారు ఇంకా యాభై చెయ్యాలి ఆ ముక్కకి మనం జెన్యున్ రిపోర్టింగ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా విషం చిమ్ముత దాని మీదన జరిగే మార్పులని మీదన విషం చిమ్ముత పేదోడి నోట్లో మట్టి కొట్టాలనుకోవడం అనేది ధర్మం అనేది ఒకటి ఉంటుంది ఆ అధర్మయుతమైనటువంటి ఈ తప్పుడు వ్యవహారాలు ఏదో ఒకనాడు వెంటాడతాయి